ఫిగర్స్ చూస్తే ఇవాళ ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. అనేక కీలక అంశాలు మంత్రివర్గం ముందుకు ప్రతిపాదనలు పలు శాఖలు పంపాయి. సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మొదట ఉదయం 11 గంటలకు నిర్వహించాలనుకున్న కేబినెట్ భేటీ అర్ధగంట ముందే జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న భేటీకి మంత్రులు అధికారులు హాజరు కానున్నారు. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. భేటీలో విద్యా విధానంలో మరో ప్రతిష్టాత్మకమైన పథకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. జగనన్న విద్యా కానుక పథకాన్ని మంత్రివర్గం ఆమోదించనుంది. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు చేయనున్నారు. పథకం ద్వారా స్కూల్ బ్యాగ్, 2 జతల షూస్, 3 జతల యూనిఫామ్, నోట్బుక్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో తక్కువ ఎజెండాలతోనే మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే నాడు నేడు జగనన్న అమ్మఒడి వంటి పథకాలను ప్రారంభించిన జగన్ ఇప్పుడు జగనన్న విద్యా కానుక పేరుతో మరో కొత్త పథకం వచ్చే విద్యా సంవత్సరం నుండే ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు విచారణ వేగవంతం చేసేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎర్రచందనం దొంగతనాల కేసుల విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతిలో ఏర్పాటు చేసేలా ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ర్యాలీలపై నమోదైన కేసులను రద్దు చేయాలనే ప్రతిపాదన మంత్రివర్గం ముందుకు వచ్చింది. కేంద్రంలో ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరహాలో మన రాష్ట్రంలో ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా ముసాయిదా బిల్లును ప్రభుత్వం రూపొందించింది. అయితే దీనిపై ఇవాల్టి మంత్రివర్గంలో ఆమోదం పొందే అవకాశముంది. మంత్రివర్గంలో ఆమోదమైతే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ 27 రోజుల వరకు ఉంది. ఇకపై 20 రోజులకే కుదించాలని మున్సిపల్ శాఖ నుండి మంత్రివర్గం ఆమోదం కోసం ప్రతిపాదన వచ్చింది. కొత్తగా ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా 10,000 మెగావాట్ల విద్యుత్ను సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇవాల్టి మంత్రివర్గ భేటీలో దీనికి ఆమోదముద్ర పడే అవకాశం ఉంది.